జిల్లా అధికారి పాఠశాలలో అసభ్యంగా ప్రవర్తించారంటూ మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ నెల 11న పాఠశాలకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి పరిశీలనకు వచ్చారు. ఆ సమయంలో తరగతి గదిలో తమతో అధికారి అసభ్యకరంగా వ్యవహరించారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మద్యం మత్తులో తమతో ఇష్టారీతిన మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అట్లా మ్యాచ్ చెప్పే సమయంలో ఒక అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించి ఒక బూతు మాట మాట్లాడిండు. ఇంకో అమ్మాయిని అలాంటి సమయం అంటే అట్లాంటి మ్యాచ్ చెప్పే టైంలో ఇంకో అమ్మాయిని కొట్టిండు, అసభ్యంగా ప్రవర్తించిండు. ఇంకా తలుపులు కిటికీలు మూసేయమన్నాడు. అలా చెప్పడం మాకు నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ సారి వస్తాం, మిమ్మల్ని డ్యాన్స్ చేపిస్తాం, మీతో స్పీచ్ ఇప్పిస్తా, సాంగ్స్ పాడిపిస్తా, తలుపులు కిటికీలు అన్ని మూసి ఉంచేయండి అనేసి ముందుగానే చెప్పిండు. ఇలాంటి విషయాలు నేను చెప్పిన విషయాలు మీ టీచర్కి చెప్తే నేను మిమ్మల్ని చంపేస్తా అనేసి బెదిరించిండు. ఇంకా మా ముందే మా సార్ ముఖం మీదనే డోర్ వేసిండు, ఇంకా కాళ్ళతో తన్నేసిండు. అంటే అట్లా ప్రవర్తించడం మాకు నచ్చలేదు. ఆ DTDO సార్ జనార్దన్ సార్ గారు మాకు వద్దు అనేసి మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది.